హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిమిక్రీ మహారాజ్. నేను మీ జైతేజ్. ప్రతి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన మిమిక్రీ కళాకారుడిని మీకు పరిచయం చేస్తున్నాం మన ఈ మిమిక్రీ మహారాజ్ షో. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మిమిక్రీ కళాకారుల్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఆయనే మిమిక్రీ హరిప్రసాద్. సో హరిప్రసాద్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ హరిప్రసాద్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. యా, మా ప్రేక్షకులు అద్భుతంగా ఐ మీన్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇయర్లీ, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిపోద్దాం మన ప్రోగ్రామ్ అని. సో ఇంకా మీరు హాయ్ చెప్పేసేయండి ఇంకా మా ప్రేక్షకులకి. హాయ్ హలో, అందరికీ నమస్కారం. నా పేరు మిమిక్రీ హరిప్రసాద్. ఈరోజు మాకు ఈ అవకాశం ఇస్తున్నటువంటి జైకిసన్ వారికి, జైకిసన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి ఆర్టిస్టులను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ, అందరిలో పబ్లిక్లో మమ్మల్ని అంటూ ఎక్స్పోజ్ చేస్తూ, మాకంటూ ఒక మంచి పీటర్ని వేస్తున్నటువంటి జైకిసన్ టీవీ వారికి అండ్ జైకిసన్ టీవీ ప్రేక్షక దేవులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ హరిప్రసాద్ గారు, మా షోకి ఎవరు వచ్చినా కూడా ఒక ఫస్ట్ ఒక అద్భుతమైన వాయిస్ అంటే వాళ్ళ స్పెషల్ వాయిస్ చేసి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో మరి ఈరోజు మీ స్పెషల్ వాయిస్ మా ప్రేక్షకుల కోసం. నేను ఎక్కువగా చేసే వాయిస్లలో నాకు మంచి పేరు తెచ్చింది మన బొమ్మలి రవిశంకర్ గారిది. ఓకే, అరుంధతి మూవీలో ఎక్సలెంట్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని మన ప్రేక్షక దేవుళ్ళ కోసం, మరి జైకిసన్ టీవీ వారి కోసం ఈ మన బొమ్మలి రవిశంకర్ గారి డైలాగ్ వినిపిస్తున్నాను. బొమ్మలే, పిండి పండై పరువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసునికొచ్చింది. కొంచెం కొంచెం నలుపుతో నీ సారం మొత్తం పిల్చేయాలి. రప్పిస్తా, నేను గదవాలికి రప్పిస్తా. వసే అరుంధతి, నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదల. వస్తా వస్తా, తప్పక వస్తా, కసితో పొగనే తీర్చుకుపోతా. సూపర్. అంటే మీరు కొంచెం చూడడానికి నా అలాగే సన్నగా ఉన్నారు, సో వాయిస్ మాత్రం మా అమ్మ భయపెట్టేలాగా ఉంది, అంత గంభీరంగా ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ అండి. యా, నిజంగా ఒకటేసారి వచ్చేసరికి నేనే షేక్ అయిపోయాను అనమాట. యా హరిప్రసాద్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లేదన్నా విలేజ్? అది ఒక చిన్న విలేజ్ అండి, మహబూబ్ నగర్ పక్కన లక్ష్మీపల్లి అనే చిన్న విలేజ్. అది చిన్న విలేజ్, మా ఊరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు కూడా పడే అంత చిన్న విలేజ్. వావ్, అంత ఒక అంత చిన్న విలేజ్ నుంచి ఒక అద్భుతమైన కళాకారుడు అనమాట. ఎస్ సూపర్. యా, అంత దూరం నుంచి వచ్చారు. సో ఇంకా మీకు మిమిక్రీ జర్నీ అసలు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? అసలు మిమిక్రీ అసలు మీరు నేర్చుకున్న ఫస్ట్, మీకు మిమిక్రీ వచ్చిందని ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? యాక్చువల్లీ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ట్రైనింగ్ టీచర్స్ వచ్చేవాళ్ళు సార్ అప్పట్లో. ఓకే. అయితే వాళ్ళు ఎండింగ్ టైంలో అందరినీ పాటలు పాడాలి, సంథింగ్ ఏదో చేయాలి అని ఒక ఆలోచనతో అందరినీ మా స్టూడెంట్స్ని లేపి, మా నా ఫ్రెండ్స్ని అందరినీ లేపి పాటలు పాడుస్తుంటే నేను ఏదో ఒక చిన్న థాట్ అనమాట, ఏదో ఒక స్పెషల్గా చేయాలి, అందరు చేసిందే చేస్తే కొంచెం బాగోదు అని చెప్పేసి అనుకోకుండా ఒక 2-3 వాయిసెస్ అంటే చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ మిమిక్రీ స్టార్టింగ్ జర్నీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు వాయిస్. సారీ, ఏ క్లాస్ మీరు అప్పుడు? నేను 6th క్లాస్. మీరు 6th క్లాస్లో ఉన్నప్పుడే అందరు పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, నేను ఏదో కొత్తగా చేయాలని చెప్పేసి మీరు ఆ రోజు మిమిక్రీ నేర్చుకున్నారు అనమాట. అంటే అది మిమిక్రీ అంటారని మీకు తెలుసా అప్పుడు? అసలు మిమిక్రీ అనేది తెలీదు, అందరూ మిమిక్రీ అంటే నేను మిమిక్రీ అనేవాడిని. సో ఏంటి మిమిక్రీ అని చెప్పేసి మీరు అడిగేవాళ్ళు? మిమిక్రీ కదా, మిమిక్రీ ఏంటి, మిమిక్రీ కదా, మిమిక్రీ ఏంటి అనేది అని అయితే అలాగా నేను ఏదో చేయాలని చెప్పేసి 3 వాయిసెస్ చేశాను సార్. అక్కడ నుంచి అంటే నేను వీళ్ళలాగా చేసి చూపిస్తా, వీళ్ళలాగా ఇమిటేట్ చేస్తా, నేను ఈయన లెక్కనే మాట్లాడతా అని చెప్పి అలా అనుకుని చేశాను. ఇక తర్వాత మళ్ళీ నా 10th క్లాస్ టైంలో బాగా నేను చదవడం తక్కువ, అందరిని చెడగొట్టడం ఎక్కువ నా క్లాస్మేట్లలో. అయితే నాకు ఆటలు పాటలు అండ్ మిమిక్రీ అంటే పిచ్చ ప్రాణం అనమాట. అక్కడ నేను 10th క్లాస్లో మనకి
జనవరి 26 మండే అవుతుంటే 25th సండే అయిందనమాట. ఓకే 24th రోజు ఏం చేశారంటే స్పీచ్లు కానివ్వండి అన్నీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కోసము సాటర్డే రోజు పెట్టారు ఈవినింగ్ టైంలో. ఓకే 2:00 స్టార్ట్ చేస్తే అందరినీ నేను అల్లరి చేస్తూ అందరినీ ఎవరిని స్పీచ్లు వినకుండా చెడగొడుతుంటే మా హెడ్ మాస్టర్ సార్ గారు చూసి లేపారనమాట, బాబు నువ్వు లేస్తున్నావు ఈరోజు మన స్టాఫ్ రూమ్లోకి రమ్మన్నారు. లేదు, డైరెక్ట్ పిలిచి ఏం చేశారంటే మన ఈరోజు మన గ్రేట్ హరిప్రసాద్ గారి మీ ముందు పాట పాడబోతున్నారు, స్పీచ్లు వేయబోతున్నాను అన్నారు. అంటే నాకు భయం వేసింది, సార్ ఏదో అంటున్నారు అని చెప్పేసి, సార్ నేను పాటలు పాడను డాన్స్ చేయను మిమిక్రీ చేస్తాను, మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశాను. అక్కడ 2009లో నేను స్టార్ట్ చేశాను అంటే అక్కడ నుంచి నాకు తెలియదు, ఇంకా అప్పుడు తెలిసిందనమాట నా లోపల నవ్వించే ఒక శక్తి ఏదో ఉంది అక్కడ నవ్వడం. మీరు ఫస్ట్ టైం 6th క్లాస్లో 3 వాయిస్లు చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే అప్పటికి తెలియదు, అరే ఇతను ఇట్లా చేస్తాడని కొంతమందికి తెలియదు, అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్ ఏంటంటే మన మీరు చేసినప్పుడు అసలు వాళ్ళ ముందు మైక్ లేదనుకుంటా నాకు తెలిసి, అప్పుడు నార్మల్గా కూర్చొని ఉంటారు లేదా బెంచ్లో వెనక కూర్చొని ఉంటారు, మీరు ముందుకు వచ్చి చేస్తారు, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? 6th క్లాస్లో మాకు అప్పుడు బెంచ్లు లేవు సార్, అందరూ కింద కూర్చోవాలి. బట్ నేనేంటంటే లేచాను, మైక్ లేదు ఏం లేదనమాట, కామన్గా చూడండి మీ అందరి కోసం మరి ఈరోజు నేను మిమిక్రీ చేయబోతున్నాను అలా చేశాను. అది అలా వాళ్ళకి ఫీలింగ్ ఎట్లుంది ఫేస్లో చూసినప్పుడు? ఫేస్లో ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వడాలు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరు షాక్ ఏమో మళ్ళీ. యా సో ఇప్పుడు ఇంకొక వాయిస్తో మనము ఇంకొక వాయిస్. ఓకే షూర్ సార్. అయితే ఇంకా నాకు బాగా పేరు తెచ్చిందంటే ఫస్ట్ నుంచి మన సాయి కుమార్ గారు వాయిస్ అనమాట, ఎంత అద్భుతంగా ఆయన వాయిస్. జూనియర్ సాయి కుమార్ అనేవాళ్ళు మా వాయిస్ వస్తేనే అర్థమైపోతుంది. అయితే జూనియర్ సాయి కుమార్, జూనియర్ సాయి కుమార్ అని కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఒకప్పుడు పోలీస్ స్టోరీ బాగా ఆ డైలాగ్ కొట్టేవాడు, తర్వాత ప్రస్థానం మూవీలో చాలా అద్భుతమైన డైలాగ్, ఒక మనిషి జీవన వైవిధ్యంలో జీవన విధానంలో ఎన్నో మార్పులు ఉంటాయి, ఆ మార్పులో ఒక డైలాగ్ ఉంటుంది చాలా అద్భుతమైన డైలాగ్ మనం ప్రేక్షక దేవుళ్ళ కోసం అందరి కోసం. మన శర్వానంద్ గారిని కట్టేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ ఎలా ఉంటుంది? ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలిగొట్టే పాత్ర లేదు, నీకు తీర్పిచ్చే శాసనం లేదు అన్నప్పుడు సాయి కుమార్ గారు, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనసులో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తపించే పురుగులన్నా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసగబారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క తెలుస్తూనే ఉన్నాను. తండ్రిల భర్తల బండోతుల ఆలోచించి తప్పు చేసిన వాడినైతే ఆ రోజు విని చంపి నిజాన్ని పాతి పెట్టేవాని. నిజంగా వాయ్ అద్భుతం అంటే పిచ్చించేసారు నిజంగా జూనియర్ సాయి కుమార్ అని అందుకే అంటారు. అంటే ఈ డైలాగ్ చెప్పారు చాలామంది, అక్కడ వరకు చెప్పేసి ఆపేశారు అనమాట, మీరు దాంట్లో ఎమోషన్ని కూడా క్యారీ చేసి చెప్పారు, సూపర్. సాయి కుమార్లో ఇంకేమైనా వేరియేషన్ చూపించారా ఎప్పుడైనా అంటే డిఫరెంట్గా ఈ వాయిస్కి? అంటే మొదట్లో నేను సాయి కుమార్ గారి వాయిస్ జనరల్గా పోలీస్ స్టోరీ చెప్పేవాడిని. ఓకే తర్వాత తర్వాత అమ్మా ఏమిటమ్మా రే అమ్మా ఈ లుచ్చా నా కొడుకులు ఇలా అవుతారని నువ్వు అనుకున్నావా, తప్పు నీది కానీ కాదమ్మా అమ్మా అయ్యో ఈరోజు బిడ్డ ఏడుస్తుందా, ఒకనొకప్పుడు బిడ్డ ఏడుస్తుందనని పాలు పట్టింది, అయ్యో బిడ్డ ఏడుస్తుందని మళ్ళీ పాలు పట్టింది, అయ్యో బిడ్డ ఏడుస్తుందని ఇంకా 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 పాలు పట్టింది, కానీ కానీ ఈరోజు ఇలా అని చెప్పేసి నిజంగా అంటే చూపించేస్తున్నారండి, మీరు నిజంగా ఆర్టిస్ట్ని చూపించేస్తున్నారు మాకు. ఐ థింక్ నాకు ఆడియో వచ్చింది ఆ ఫేస్బుక్ల మీద లేకపోతే వాట్సాప్ల మీద ఆయన ఎమోషన్గా చెప్తే ఎలా ఉంటుంది అనేది మనం లాస్ట్లో ట్రై చేద్దాం. ఓకే యా అప్పుడు 10th క్లాస్లో ఇంకా మీరు
ఎస్, నేను ఇంకా చేయగలుగుతాను, మీరు ఫిక్స్ అయిపోయారు. యా, అంటే మీరు ఆ సిక్స్త్ క్లాస్లో చేసినప్పుడు అలాగే అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు. సో మీ ఇంట్లో గురించి చెప్పండి, అంటే మీరు మీరే మిమిక్రీ ఆర్టిస్టా, మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా? అంటే మా టోటల్ హోల్ ఫ్యామిలీలో ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు కానీ ఒక ఎవరూ లేరండి అసలు. ఓకే, మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, చాలా మా పూర్ ఫ్యామిలీ, మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు చాలా. మా నాన్నగారికి నాటకాలు అంటే బాగా ఇష్టం. బహుశా ఆయనకు ఆ నాటకాలు పిచ్చి ఉండడం బట్టి నాకు ఇలా ఈ పిచ్చి అది ఇలా నాకు కూడా ఏంటంటే ఏదో చేయాలి, సంథింగ్ చేయాలి. నేను మిమిక్రీ చేసి నేర్చుకోవడం ఏదో చేయాలి, నాకేదో పేరు సంపాదించాలని కాదు. నేను నాకు వచ్చిన విద్యని ప్రపంచవ్యాప్తంగా దీన్ని నాకు చేతనైనంత వరకు దీన్ని ఒక అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలని ఒక ఆలోచన సార్. సూపర్. అక్కడ నుంచి మా నాన్న ఇంకా నేను అలా స్టెప్ బై స్టెప్ నేను 2012 అనుకుంటాను ఒక స్కూల్కి వెళ్ళాను. అసలు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో గొడవపడి మా అన్నయ్య వాళ్ళు వర్క్ చేయాలని, లేదు నేను ఇంట్లో ఆర్టిస్ట్ అవ్వాలని నాకు ఒక కోరిక. ఇంట్లో నుంచి కొట్లాడి వచ్చేసాను. సపరేట్గా రూమ్ తీసుకోవడం, కూలి పని చేయడం, మట్టి పని చేయడం, అండ్ రైల్వే ట్రాక్స్లో రింగ్స్ అని సంథింగ్ అవి ఉంటాయి కదా, చాలా కంకర అంటారు కదా అది, స్టోన్స్ మోయడం అలాంటి చాలా వర్కులు చేశాను. చేస్తూ మేబీ ఒక 14-15 ఇయర్స్ సార్ అప్పట్లో, మీకు మేబీ 14-15 ఇయర్స్ లోనే భారీ కష్టాలు అయితే చేసేవాడిని. చేస్తూ నాకు నాకు ఇది ఉండడం బట్టి ఏమైందంటే, ఒకరోజు మా ఒక సార్ కృష్ణయ్య సార్ కదా అని చెప్పేసి గద్వాల దగ్గర ఒక విలేజ్కి నన్ను ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. అంతకుముందు ఒక చిన్న స్కూల్లో చేశాను, అది కొంచెం ఏదో చేసాడు పర్లేదు అన్నట్టుంది. నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత సార్ గారు పిలిచినప్పుడు నా ఓన్లీ 65 రూపీస్ చొక్కా సార్, 65 రూపీస్ చొక్కా, 120 రూపీస్ పాయింట్, అండ్ చెప్పులు అన్నీ కూడా కంప్లీట్గా హోల్ కింద పైన చూస్తే హోల్. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత సారు ఇన్వైట్ చేశారు, తినబెట్టారు. ఇంకా నేను కూడా 100 రూపీస్ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని అంత జర్నీ చేయడం, జర్నీ చేశాను. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంత అయిపోయింది ప్రోగ్రామ్స్కి. నేను ఇంకా స్టేజ్ రెడీగా ఉంది, అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నేను కూర్చుందామని వెళ్ళాను. ఒక అబ్బాయి వచ్చాడు, 10th క్లాస్ అబ్బాయి. అప్పట్లో అంటే ఇంకా 10th క్లాస్ ఎంత హైట్ పర్సన్స్, ఎంత ఇంకా అలాంటి పర్సన్స్ అనమాట. వచ్చి నేను కూర్చున్నాను. ఎవరు నీది అన్నాడు. నాది లాస్ట్ సార్, మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, మిమిక్రీ చేయడానికి. నవ్వాడు. నేను చూసుకున్నాను నీ ఫేస్, అసలు ఏంటి నువ్వు మిమిక్రీ చేయడానికి వచ్చావని హేళన చేశాడు. అయ్యో షెట్ అని చెప్పేసి లేవు ఫస్ట్ అన్న లేచి నించుని ఇలా చేతులు కట్టుకుని దాదాపు 2 అవర్స్ వాళ్ళ స్పీచ్లు అవి అన్నీ అయిపోయే వరకు 1.5 అవర్ 2 అవర్స్ అయింది సార్. తర్వాత ఇంకా డ్యాన్సులు స్టార్ట్ అయినాయి, అన్నీ స్టార్ట్ అయినాయి. తర్వాత ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు, ఇట్లా మిమిక్రీ హరిప్రసాద్ అని వచ్చారు చేస్తాడు. ఫస్ట్ టైం ఆయన మాట్లాడిన మాటలకి కొంచెం నర్వస్లో ఉన్నాను, కానీ అదంతా పక్కన పెట్టేసి చేస్తూ పోతుంటే మళ్ళీ ఇంకా ఎనర్జీ వచ్చేసింది. అందరూ ఒకసారి చేసిన తర్వాత చప్పట్ల శబ్దాలు విని అదంతా ఇంకా ఎనర్జీ వచ్చేసి ఫుల్గా చేశా, మంచిగా చేశా. మగధీర డైలాగ్ అవి చేసిన తర్వాత ఇంకా అబ్బాయి వచ్చారు. ఎవరైతే ఉన్నారో అన్న సారీ అన్న, ఏమనుకో కూర్చోను, మీరు ఇలా ఉండేసరికి నేను ఏమనలేను, అందుకే అలా అనవలసి వచ్చినా, పర్లేదు మీరు కూర్చోను అంటే రిక్వెస్ట్ చేసి మరి కూర్చోబెట్టారు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్వైట్ చేశారు. పాటలు అంతా అయిపోయిన తర్వాత ఇన్వైట్ చేసిన తర్వాత మిమిక్రీ చేశాను సార్. చేసిన తర్వాత నాకు జరిగిన అక్కడ ఒక గొప్ప అనుభవం ఏంటంటే, నా లైఫ్లో నేను మర్చిపోయిన అనుభవం అది. నేను ఉన్న సిచ్యువేషన్కి అసలు అక్కడ అందరూ ఒక నరేష్ అని ముంబై నుంచి పిలిపించారు డ్యాన్సర్ని, అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్కి డ్యాన్సర్గా పిలిపిస్తే ఆయన మాట్లాడారు. ఆయనకు సన్మానం చేశారు, చాలా బాగా రీతిలో చేశారు. అసలు నాకు సన్మానాలని ఏది తెలీదు, అసలు ఇట్లా పూలదండలు అలాంటివి ఏం తెలియదు నాకు, ఎప్పుడు రిసీవ్ లేదు. నేను ఇలా నించున్నాను, చాలా హ్యాపీగా ఉంది, అబ్బా థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళతో పరిచయం అయినందుకు అది అని నేను చెప్పాను. అక్కడ ఉన్న కృష్ణయ్య సార్ అని మా సార్ అనమాట, నాకు తెలిసిన సారు, అంటే నాకు టీచింగ్ చేసిన వ్యక్తి అనమాట. ఆ సారు కూర్చో అని చెప్పేసి అన్నారు. ఎక్కడ సార్? కూర్చో చైర్ మీద, ఇద్దరికి సార్ చైర్స్. ఆయన చేసిన తర్వాత నన్ను కూర్చోమంటే ఎందుకు సార్ అన్నాను. లేదు కూర్చోను, కూర్చున్నా. కూర్చున్న తర్వాత షాలో ఇలా చేస్తుంటే నాకు భయం వేసి లేచాను. లేచిన తర్వాత ఎందుకు లేస్తున్నావు అన్నాడు. లేదు సార్, నాకు ఇదంతా కూర్చో బాబు అన్నా. కూర్చున్నా, ఏమనుకున్నా. కూర్చున్న తర్వాత ఆ షాల్వ నెక్స్ట్ పూలదండేసి సత్కరించారు. నా లైఫ్కి ఇంకా ఆ క్షణాలు మర్చిపోలేను సార్ అసలు.
నేను ఎలాంటి సిచ్యువేషన్లో ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఎలాంటి సిచ్యువేషన్లో నాకు సన్మానం జరిగింది అంటే అసలు నా అనుభవమే వర్ణాతీతం. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ అడిగిన తర్వాత మెల్లమెల్లగా ఆన్సర్ చెప్తారు. మీ అనుభవం వింటుంటే నేను కూడా మధ్యలో క్వశ్చన్స్ కూడా ఎందుకు ఆల్రెడీ ఆయనే చెప్పేస్తున్నారు కదా అనిపిస్తుంది. ఇప్పుడేదన్నా ఒక అద్భుతమైన వచ్చాయి, ఎందుకంటే మీ ఆ ఫీల్ నేను కూడా మోస్తున్నా. సో మీరు ఎనర్జీతో మళ్ళీ మాలో నవ్వులు నింపాలి మా ప్రేక్షకుల్లో. ఓకే సార్ షూర్. మన సప్తగిరి గారు ఇదే జై కిసాన్ టీవీకి వస్తే ఆ జై కిసాన్ టీవీ వాళ్ళకి ప్రేక్షక దేవునికి ఎలా విషెస్ చేస్తాను? ఓకే. హబ్బాబాబాబాబాబాబా, ఏమక్క నువ్వు కూర్చున్నావా, ఏమన్నా నువ్వు కూర్చున్నావా? ముందుగా జై కిసాన్ టీవీ వారి ప్రేక్షక దేవులందరికీ నమస్కారాలక్క, నమస్కారాలన్న, మొలొచ్చున్న, ఇప్పుడు చుట్టుపోతున్నా. బాగుంది అంటే నార్మల్గా అలాగే మీ ఫీలింగ్, మీరు పడిన కష్టం ఖచ్చితంగా మిమ్మల్ని ఫ్యూచర్లో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, మా ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. చెప్పండి మీ ఫ్రెండ్స్ అంటే మీరు మిమిక్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఇవన్నీ, హ్యాపీగా చదువుకు అని చెప్పేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా అన్నారు? పోనీ ఇంట్లో ఎవరైనా అన్నారు? అయ్యో అసలు నా మిమిక్రీ కెరీర్ స్టార్టింగ్ నుంచి నా ఫ్రెండ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఏ పిచ్చోడు వాడు వేస్ట్ అది ఇది అనేవాడు, మా ఈవెన్ మా నాన్న కూడా. ఓకే ఏంటి అసలు పనికి మన లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నావు, నేను ఇంకా అది ఇది అని ఫుల్ తిట్టేసాను. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను అనిపించింది ఈ మాటలు ప్రతి ఒక్క మాటలు నా మెమొరీలో సేవ్ చేసుకున్నాను, మళ్ళీ ఈ మాటలు నేను గుర్తు చేయకపోయినా వాళ్ళకి గర్వంగా ఫీల్ అవ్వాలి ఈ మాటలు అంటున్నందుకైనా సరే. అంటే నేను ఒకరోజు ఇతను ఇలా అన్నాం కదా, సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఈరోజు అని చెప్పి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఎస్, ఇంకొక వాయిస్. ఎస్, ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కాబట్టి మధ్యలో మధ్యలో మాకు వాయిస్లు కూడా చెప్పి ఎనర్జీ నింపాలి. అయితే మన చిరంజీవి గారి మూవీలో ఒక అత్తకు ఎమ్మడు అమ్మాయికు మూడు సినిమా సంథింగ్ ఏదో మూవీలో మన రావుగోపాలరావు గారి వాయిస్ ఉంటుంది సార్. ఓకే, అది మీకు ప్రజెంటేషన్ చేస్తాను. ఓకే. ఓహో అదా సంగతి, ఏమిటి ఆ సత్తిగాడిలో అంత స్పెషల్ క్వాలిటీ, ఓసి ప్రేమించావంతే కదా, అంతకు మించి ఎగస్ట్రా స్టెప్ తీసుకోలేదు కదా. పర్వాలేదులే, ఒకరిని ప్రేమించిన తర్వాత ఇంకొన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ ప్రతిభత క్వాలిటీకి ఏం భంగం కలగదు. కానీ ఆగాగు, ఏటి గొంతు చించి గంతులేయలేదన్నా. ఇదిగో నేను తెచ్చిన సంబంధాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, వాడు నీ ఒక్కదానికే మొగుడవుతాడు. నువ్వు కాదు కూడదు అని చెప్పేసి ఆ సత్తిగాన్ని చేసుకున్నావంటే వాడు నీకే మొగుడు కాదు, నా కూడా రంకు మొగుడై కూర్చుంటాడు. నీ మీ అమ్మకే నేను మొగుడు, నేను నాకు ఇంకో రంకు మొగుడా? ఎలా కూడా కాదు. ఎటు మరి, ఇది నా ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం కాదేటి. సూపర్. అసలు మీ ఏజ్కి మీరు చేసే వాయిస్లకి ఆ బేస్ వాయిస్కి నిజంగా చాలా వేరియేషన్ ఉంది, చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారు. అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకు దాన్ని చూపిస్తారు మీ టాలెంట్ని, వాళ్ళకి ఖచ్చితంగా తొందరలోనే అది ఇంకా ముందు ముందుగా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఇక ముందు ముందు కూడా తెలుస్తుంది. సో మిమ్మల్ని ఎప్పుడు నేనున్నా నీకేం భయం లేదు ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు అని వెంటుండే ఒక తోడు లైక్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ ఎవరైనా ఉన్నారా? నాకు అంటే నా ఫ్రెండ్స్లలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఓకే. అందులో స్పెసిఫిక్గా అంజీ అని ఒక అబ్బాయి ఉంటాడు మా క్లాస్మేట్. ఓకే. ఎవరికి నమ్మకం లేకపోయినా నా మీద ఫుల్ కాన్ఫిడెంట్ అతనికి. ఓకే. చెప్పేవాడు, అరే లైఫ్ గురించి నువ్వు ఇంత మిమిక్రీని ప్రేమిస్తున్నావు, అది ఎలా ఎక్కడో తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఒకసారి లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి అది అని చెప్పేవాడు. నెక్స్ట్ నా క్లాస్మేట్ చిన్నయ్య అని చెప్పేసి ఇంకో నా క్లాస్మేట్ అనమాట, అతను కూడా బాగా కేర్గా ఎవ్రీథింగ్, అసలు ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ కంటే కూడా ఇలా చేయాలరా లైఫ్ అంటే ఇది, అసలు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి లైఫ్ని ఇలా చేస్తున్నాం, మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి ఇంకా ఏదైనా సరే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవద్దు, మనకంటే ఒక సెక్యూరిటీని ఉండాలి అదే అని చెప్పేవాళ్ళు. ఓకే. కానీ బాగా మంచి కోఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు మీకు. అదేవిధంగా మాకు నాకు గురువులు ఉన్నారు సార్. ఎవరు అంటే నాకు నాకు టీచింగ్ చేసినటువంటి గుమ్మడాల చక్రవర్తి సార్ అని చెప్పేసి. ఓకే.
సార్ గారు చాలా మంచి నేచర్ కలిగిన వ్యక్తి. నేను ఇంతింత ఈ స్థాయికి వచ్చానంటే ఒకనొకప్పుడు ఆ సార్ గారు బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవచ్చు. బ్లెస్సింగ్స్, ఎంకరేజ్మెంట్, ఏదైనా సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఎస్, ఇలా చేయాలి. నెక్స్ట్ ఇంకా నేను మిమిక్రీ పరంగా సజెషన్స్ తీసుకుంటున్నాను అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మన ఆర్సిఎం రాజ్ సార్ గారు. నేను అడగకముందే ఆన్సర్ చెప్పేస్తున్నారు మీరు అన్ని. ఆ క్వశ్చన్ తర్వాత మాకు ఆన్సర్ ఇవ్వండి, లోలో వెళ్ళిపోతున్నారు. ఎస్, నెక్స్ట్ ఒక వాయిస్. ఎస్, ఓకే సార్. అయితే చూడండి, మన ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ రాజు గారికి చాలా వేరియేషన్స్ ఉంటాయి వాయిస్లో. ఎలా అంటే, ఒక్కడ సినిమా మూవీ డైలాగ్ తీసుకుంటే, అదే ఒక్కొక్కటి తీసుకుంటే, ఒకటి సినిమా మూవీ డైలాగ్ తీసుకుంటే, తప్పురా రై, చాలా తప్పురా, నువ్వు చేసింది చాలా తప్పు, నీకు తెలియదు అనుకుంటా. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నువ్వు వచ్చేసి నన్ను కొట్టేసి నా స్వప్నం తీసుకెళ్ళిపోతావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్. ఒరే, నీకు విషయం తెలియదు అనుకుంటా, నా దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళు, మళ్ళీ సంపాదించుకుంటా. నా దగ్గర నుంచి 1 కిలో బంగారం పట్టుకెళ్ళు, మళ్ళీ కొనుక్కుంటా. స్వప్న ఊరుమైతే నేను మెరుపుని రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బెమ్మనరా, గంగిరెద్దు వచ్చి గొబ్బమ్మని తొక్కినట్టు నువ్వు వచ్చేసి నన్ను తొక్కేసి నన్ను తోసేసి నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతావరా? రే, నిన్ను మామూలుగా చంపను రే. రాయ్, వీడి నుంచి ఎవరికి ఏ పాట కావాలో నరుక్కోనిరా. చాలా నేచురల్. ఇంకేదైనా ఒక వేరియేషన్ చూపించండి ప్రకాష్, ఇలా కాకుండా ఏదైనా కొంచెం కూల్గా ప్రశాంతంగా. అది రెండు విజువల్స్ అండి. షూర్. ఒకటి మన బొమ్మర మూవీలో ఒక చిన్న ఒక 1 లాస్ట్ మీరే చేశారు, మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేను చేశానా? నా ఏంటి వీడు ఇలా అంటున్నాడు? మొత్తం మీరే చేస్తారు, నన్ను మొత్తం మీరే చేశారు. రే, ఏటో ఇలా అంటున్నాడు వీడు, నా కొడుకులకి ఏం కావాలో నేను దగ్గర రెండు ఇప్పిస్తాను, అది నేను చేసిన తప్ప కాదు కదా, ఏంటో ఇలా అంటున్నాడు వీడు. ఇలా సూపర్ అంటే మాకు నిజంగా ఆయన చూస్తున్నట్టు అయితే. అదే విధంగా ఇంకో మన ఖడ్గం మూవీలో చాలా ఫ్రస్ట్రేషన్ తోటి కూడినటువంటి వాయిస్ ఉంటుంది, ఏది మన శ్రీకాంత్ గారు అదేది అల్లర్లు అయినప్పుడు జైల్లో పెట్టినప్పుడు మనకి అరుస్తుంటాడు. ఎలా అరుస్తుంటాను? ఠీక్ నహియే సార్, ఠీక్ నహియే. ఏంటండి ఇది, మీ టెంపుల్లోకి అయితే మీరు చెప్పులు వదిలేసి వెళ్తారు, మా మసీదులోకి అయితే మీరు డైరెక్ట్గా వచ్చేస్తారా? ఏ ఠీక్ నహియే సార్, మీకో న్యాయం మాకో న్యాయమా? మీరెవరండి చెప్పడానికి? మేము మీలాగే, మేము ఇండియన్స్, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం, మేము కూడా ఇదే మట్టిలో కలుస్తాం, ఎవరండి మీరు చెప్పడానికి? ఏంటండి ఇది, ఎవడు పాకిస్తాన్ నుండి ఎవరు ఏవో చేస్తారండి, మా మీద ఎందుకండి ఇలా చేస్తారు సార్? మేము చాలు ఇండియన్స్ అండి, మేము ఇక్కడే పుట్టాం, మేము ఇక్కడే పెరిగాం, ఇదే గాలి పిలుస్తాం, ఇక్కడే ఇదే గాలి పీల్చా, మీ ఇక్కడే పుట్టా, మీ ఇక్కడే చచ్చిపోతాం, ఇది ఏ టిక్ నేసా? ఇలా సీరియస్లీ ప్రతి ఒక్క వేరియేషన్లో కూడా ఆయన సోల్ ఏదైతే ఉంటుందో దాన్ని నిజంగా మీరు క్యాచ్ చేసేసి యాజ్ డీజ్గా ప్రింట్ ఇచ్చేసారండి. ఏ టీక్ నయ్యే సార్, సీరియస్లీ మూడు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేను అడిగినప్పుడు చెప్పండి, మీ గురువు, మీ గురువు అంటే మీరు అలా ఫ్లో వెళ్తుంది సాక్ 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 మని. సో మీ గురువు, మా గురువు గారు అంటే మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు, గురువు కావచ్చు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నటువంటి అంటే, నాకు మిమిక్రీ అని ఊహ వచ్చినప్పుడు, నాకు మిమిక్రీ ఇది ఒక కళ అని తెలిసినప్పుడు నుంచి నేను ఆరాధించే ఒక వ్యక్తి ఆర్సిఎం రాజు గారు సార్. ఓకే. ఆర్సిఎం రాజు గారు మా మహబూబ్ నగర్ వనపర్తి జిల్లా వాసి. ఓకే. అయితే సార్ గారికి నేను ఎప్పుడు మంచి టచ్లో ఉండే సార్ గారికి ఏదైనా వాయిస్ పెడితే, అది ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, వాయిస్ని ఇలా కాపాడుకోవాలి, చాలా మంచి సజెషన్స్ ఇస్తుంటారు, చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు సార్. ఓకే. సో ఆ విధంగా
మీ గురువు గారి దగ్గర నుంచి మీరు ఆ లక్షణాలు ఎలా అయితే ఉండాలి, ఎలా చేయాలి అనేవన్నీ మీరు ఇన్పుట్స్ తీసుకున్నారు అన్నమాట. సో అలా ఇన్పుట్స్ తీసుకొని సో అలా సో మీ అద్భుతమైన వాయిస్లు చూసిన తర్వాత మాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. టైం అలా గడిచిపోతా ఉంది, సో అందుకోసం మాకు ఇంకా ఇంకా వాయిస్లు కావాలి మీ దగ్గర నుంచి. ఓకే సార్. పిచ్చకొడు సుధాకర్ గారు ఇదే స్టూడియోలో మాట్లాడదే ఉంటారు. ఓకే. అయ్యో డిషా, అబ్బో డిషా, డిషరు డిషరు డిషరో డిషా, అయ్యో జై కిసాన్ టీవీ ప్రేక్షక దేవులందరికీ నమస్కారం అండ నమస్కారం అక్క. అయ్యో డిషా, కొట్టిన చోట గోడ కూడా పిచ్చకొడు కొడుతున్నాడు. డియో డిషా, వావ్ నైస్ సూపర్. యా ఎప్పుడైనా అంటే ఇంతమంది మిమ్మల్ని బ్యాక్గా డౌన్ చేస్తూ వస్తున్నారు అంటే సమ్ ఏదో ఒక రకంగా ఎందుకు అదంతా పిచ్చోడు లైక్ సంథింగ్ ఏదేదో అంటూ వస్తున్నారు, ఎప్పుడైనా మీకు అనిపించిందా అయ్యో నేను చేయలేనా నిజంగా నేను చేస్తానా అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే సార్, ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా నా మైండ్ సెట్ మార్చుకోండి. నేను ఏమైనా నేను నష్టం కానివ్వండి లాభం రానివ్వండి ఏదైనా సరే నా మైండ్ సెట్ మార్చుకోను. పది మంది చెప్పారు అయితే అలా వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అనుకుంటాను సార్. ఓకే. అది నెక్స్ట్ మాకు సేమ్ వాయిస్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అండి. ఇంతకుముందు ఆయన ఎక్స్సీఎంగా చేశారు, ఆయన గారు మాట్లాడి సీఎంగా చేశారు, ఇప్పుడు ఎక్స్సీఎం. అదే చూడండి, మీ అందరినీ చూస్తూ ఉంటే ఎంత చక్కగా ఉందంటే ఈరోజు జైకిసాన్ టీవీ వారు మాలాంటి మిమిక్రీ ఆర్టిస్టులని ప్రోత్సహిస్తున్నందుకు మీ ప్రేక్షక మా అంటే మా ప్రేక్షకులందరూ మన టీవీ వాళ్ళందరూ ఇక్కడ చూసి ఎంతో మీ ఆశీర్వాదాలను ఇస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఎస్ యాజ్ డిస్గా దించేశారు నిజంగా. ప్రతి ఒక్క వాయిస్ని నిజంగా ఎంత అద్భుతంగా మీరు మీకు కసిగా అనిపిస్తుంది మీకు ప్రతి ఒక్క వాయిస్లో కూడా. సో ప్రేక్షకులు చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన షోని అలా ఆయన వాయిస్లతో అలా 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 టైం మనకు తెలియకుండా చేస్తున్నారు కదా. సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడే వచ్చేద్దాం. కర్నూలు కొండారెడ్డి బుర్ సెంటర్లో నామిదే చేస్తావా రాయ్, నిన్ను మామూలుగా చంపండ్రా, మొక్కలు మొక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తారాయ్, విడి బాడీలో చెవిడెవిడికి ఎముక కావాలో నరుక్కోండ్రా. ఐ లవ్ యూ చెప్పడానికి మంచి ముహూర్తమే. నిన్ను చూస్తుంటే ద్రాక్ష పండు కూడా తొక్కలు వలిచి తినేవాళ్ళ కనిపిస్తున్నావే. ఇలాంటి విషయాలు లేటు చేయకూడదు, వెంటనే చెప్పేసే. మనం కన్న కళ్ళలో నిజమైతే ఎంతో బాగుంటుంది కదా. మీలో దాగి ఉన్న కళ్ళను 10 మందికి తెలియజేయడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది జైకిసాన్ న్యూస్ కళలే నిజమైతే కార్యక్రమం. మీరు ఆడండి, పాడండి, మ్యూజిక్ మ్యాజిక్ మిమిక్రీ ఏదైనా 2 నిమిషాల నిడివిగల వీడియో క్లిప్ను జైకిసాన్ వాట్సాప్ నంబర్ 9100555104కి పంపండి. ఈ మైసాసుర బకాసుర రామణాసురులను వధించారు, వధించి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు, ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. కానే ఆ కాటం రాయి మీద పగ తీర్చుకోవాలంటే అది శివరాకర్ తమ్ముడు ఒక సంతకెళ్తాడప్ప, అని చంపెత్తే ఆ కాటం రాయి మీద పగ తీర్చుకున్నట్టే అడి గొంతులో కత్తి ఎట్టా దిగాలంటే ఇట్టా దిగిపోవాలా, వేళ్ళు 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 ఎట్టా ఇరిచేయాల గోళ్ళ గోళ్ళో ఇంత మాదిరి పీకేయాలప్ప, భయంకరంగా ఉండాలి. బొక్కారెడ్డి చేసిన ఒక భయంకర దారుణం ఇది. మద్దలు చెరువు సూర్యుని జైల్లో గడగడలాడించింది. ఒక టీవీ బాంబ్ కానివ్వండి, వాడు చేస్తున్నటువంటి వేట కొడవల యొక్క శక్తి కానివ్వండి, ఒక భయంకరమైన మూర్ఖుల్లాగా ఒక రక్త చరిత్ర గాథం చూపించారు. నా తండ్రిని దూరం చేసు, నా ప్రేమను దూరం చేసు, కానీ నేను నీకు ప్రేమతో దగ్గరేనరా, పగలాగాలని ప్రేమతో ఉండాలని, ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్నాయని చంపుదామనుకుంటారా? మిమిక్రీ మహారాజ్ ప్రతి బుధవారం మరియు గురువారం సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు.
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి మురిపాల ముకుంద శరదాల సనంద ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక చరపనా చరపనా ఐ డోంట్ లైక్ యువర్ లిటిల్ గేమ్స్ డోంట్ లైక్ యువర్ టిల్టెడ్ స్టేజ్ ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నావే యు ద ఫియర్ ఐ డోంట్ కేర్ కాజ్ ఐ నెవర్ బీన్ సో హై ఫాలో మీ టు ద డార్క్ Let me take you past our satellite. Sirampuram gatla naduma bandi oduro baba bandi odura Navaragam prati shukravaram mariyu shanivaram sayantram 3 gantala 30 nimshala nundi 4 gantala 30 nimshala varaku mee JaiKisan lo వెల్కమ్ బ్యాక్ మిమిక్రీ మహారాజ్ హరిప్రసాద్ గారు. సో నిజంగా ఏ వాయిస్ చేసినా కూడా దానిలో ఒక లీనమైపోయి ఆ వాయిస్ని మాకు మీరు ప్రెజెంటేషన్ చేస్తున్న విధానం చూస్తుంటే నిజంగా మీ కష్టం తెలుస్తుంది. యా ఇంకొక వాయిస్ మా కోసం ప్రెజెంట్ చేస్తే మిగిలిన క్వశ్చన్స్ షూర్ సార్. యా అయితే ఇప్పుడు మన ఎం సత్యనారాయణ గారు ఓకే ఆయన గారు మాట్లాడేదాం ఓకే రాజకీయ పరంగా మాట్లాడితే ఎలా ఉంటుంది జనరల్గా పీపుల్స్ దగ్గర మాట్లాడితే ఎలా ఉంటుంది ఓకే ఏదంటున్నాడే చూడు మరి బతకాలి అనుకుంటే చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటే బతకాలి కానీ ఇప్పుడు అన్ని సగసగ పనులు చేసి అన్నీ ఇప్పుడు రాజకీయ పార్టీ చెప్పి అదే ఉత్తమించట్లు నేను ఏం చెప్తున్నాడే చూడు ముందుగా మనం ఎదగాలనుకుంటే ఓర్పు కావాలి నేర్పు కావాలి అదంతా చూసుకోండి ఏం లేకుండా తట్ట పట్టుకున్నా బుట్ట పట్టుకున్నాం అంటే ఏముంటుంది తట్టలేం లేకుండా బుట్టలేం లేకుండా అసలు ఏమైనా పెట్టుకుంటేనే ఉంటుంది కాబట్టి ఇవాళ పెట్టుకుంటే ఆలోచన చేయరు కానీ ఉట్టి పెట్టుకుని తిరుగుతాడంటే కాదు కాబట్టి ఏం చెప్తున్నా అంటే మనం రాజకీయం చేయాలంటే ముందుగా మన దగ్గర డెప్త్ ఉండాలి ఏం లేకుండా వచ్చి ఆడ కూర్చుని కూడా ఏ అంత ఉంటుంది మాటకి మనకి కాదు కాదు అంత వచ్చేటోటి ఇలా మాట్లాడ అదే జనాల దగ్గర మాట్లాడితే ఈరోజు మరి అందరు వచ్చారు అందరికి మరి ఈరోజు JaiKisan టీం వాళ్ళందరికీ కూడా మరి మా యొక్క శుభాభివందనాలు అలాగే మధ్యాహ్న సమయంలో నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఇక మా గురించి చాలా వృద్ధి మరి ఏమంటారు మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతే ఉంటుంది నమస్తే ఎస్ అవును హరిప్రసాద్ గారు నాకు డౌట్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఎవరైనా ఒక కొత్తగా నేర్చుకోవాలనుకున్న ఒక ఆర్టిస్టు వేరే మిమిక్రీ ఆర్టిస్ట్ని చూసి ఆయన ఒక వాయిస్ చేస్తే దాన్ని చూసి ఆయనలాగా చేస్తారా లేకపోతే రియల్ వాయిస్ చూస్ చేస్తే కరెక్ట్గా వస్తుందా అంటే బేసిక్గా సార్ ఇప్పుడు ఒరిజినల్గా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సొంతంగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అంటే మన స్ట్రేట్గా మెంబర్ని చూసి నేర్చుకుంటాం సార్ ఆయన హావభావాలు ఏంటి ఆయన ఎలా మాట్లాడతారు అని నేర్చుకుంటాం లేదు న్యూ ఆర్టిస్ట్ వచ్చారు సంథింగ్ ఐడియాలజీ లేదు ఏంటి లేదు అనుకుంటే సడన్లీ ఎంట్రీ ఇచ్చారు ఏదో వాయిసెస్ వస్తున్నాయి అనుకుంటే పెద్ద ఆర్టిస్టులను చూసి నేర్చుకోవడం సజెషన్స్ అలా ఫ్లోలో చెయ్యని ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలేమో అన్నట్టుగా సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట ఎస్ ఇప్పుడు ఇంకేదైనా అంటే అలా వినాలనిపిస్తుంది నాకు ఈ వాయిస్లు వింటే ఎం సత్యనారాయణ మన సారీ హనుమంతరావు గారు ఓకే హనుమంతరావు గారు మంచిగా వచ్చినాం అందరూ చేసినాం అంత బాగానే ఉండదు కానీ నేను మొన్న కాక మొన్న ఇప్పుడు అంటే ఆయన ఒక యోగా సెంటర్కి వెళ్తే ఆయన ఒక యోగా సెంటర్లో స్టిల్స్ ఇచ్చి యోగా సెంటర్ని ఎక్స్పోజ్ చేయడానికి మాట్లాడితే ఎలా ఉంటుంది ఓకే అరే బాబు తీసుకొచ్చారు తీసుకొచ్చాడు యోగా సెంటర్ ముందు నిలబెట్టిరు బాగానే ఉండదు అదే బుద్ధిగాలు వచ్చినా యోగా అని చెప్తారు అది బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలే అదే అది చేయండి ఇట్లా చేయండి ఆసనం అంటారు సింహాసనం అంటారు ఏదో ఒకటారు చదువుకొడుతారు అంటే కాదు బుద్ధిగాల నుంచి ఇట్లా బెండా ఉంటారు ఒక ఫోటో కొడతారు నిలబెడతారు ఒక ఫోటో కొడతారు ఏదో ఏదో చేస్తారు అదంతా కానీ కాదు ఉత్తమ ముచ్చట ఉంటాయి ఇంకోసారి ఇట్లాంటి ముచ్చట్లు ఉంటే మమ్మల్ని తీసుకురాకుండా ఉంటాం మరి నమస్తే
నిజంగా చాలా బాగా చేశారు. ఇప్పుడు మీ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు ఎన్ని షోస్ చేశారు? అంటే పబ్లిక్ ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఒక 600 పైన ఉంటాయి. 600 పైన షోస్, వావ్ అద్భుతం. ఎక్కడ వెళ్ళినా కూడా మీకు బాగా పేరు తీసుకొచ్చే వాయిస్, అంటే ఆల్మోస్ట్ మీరు అన్నీ బాగా చేస్తున్నారు. ఏదైనా ఎస్ హరిప్రసాద్ అనగానే ఈ వాయిస్ బాగా చేస్తాడు అని ఎవరైనా ఎక్కువగా? ఎక్కువగా అంటే సాయి కుమార్ గారి వాయిస్ సార్. ఇక జూనియర్ సాయి కుమార్ అని అంటారు కాబట్టి. జూనియర్ సాయి కుమార్ అండ్ బొమ్మాలి రవిశంకర్ గారి. బొమ్మాలి రవిశంకర్ అవి రెండు కాకుండా ఇంకా ఏమి దాదాపుగా మీరు అంటే ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి బట్ ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేసి వాయిసెస్ అయితే అన్ని ఆల్మోస్ట్ సమానంగా చేస్తాం. బట్ వాయిస్ లలో ఉండే ఫైర్ కోసం మళ్ళీ చేయమంటున్నా. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అంటే మీకు ఆ రోజు ఏదైతే అనుభవం ఎదురైందో, సో అలాంటి అనుభవం మళ్ళీ ఎప్పుడైనా ఎదురైందా? లైక్ సమ్ నెగిటివ్ కామెంట్స్, ఎవరైనా మిమ్మల్ని అలా ఇన్సల్ట్ చేయడం లాంటివి? చాలా మట్టుకు జరిగినాయి సార్. అంటే నేను మీ కెరీర్ ఆరంభంలో కదా, ఆరంభంలో చాలా జరిగినాయి. మొన్న రీసెంట్గా కూడా నేను వరల్డ్ రికార్డ్స్ చేసినప్పుడు కూడా యా ఒక స్కూల్కి గెస్ట్గా ఇన్వైట్ చేసి అదంతా కొంచెం కరెక్ట్ వేలో చాలా జరుగుతుంటాయి సార్. ఓకే, యా మనకి అంటి గురించి తక్కువ తీసుకుందాం అయితే. యా ఎప్పుడు అంటే లైక్ మీరు వరల్డ్ రికార్డ్ సంథింగ్ ఏదో చెప్పారు, ఏంటి అది, ఏమి అవార్డ్, ఏం రికార్డ్? అంటే నేను పోయిన ఇయర్ 2017లో ఓకే April 4th రోజు చేశాను సార్. ఓకే 4:09 సార్ 9 సెకండ్స్లో 90 వాయిసెస్ చేశాను. ఏంటండి 9 మినిట్స్ అండ్ 9 సెకండ్స్లో 90 వాయిసెస్ చేసి 4 వరల్డ్ రికార్డ్స్ చేశాను సార్. ఓ వావ్. అదనమాట అది ఏంటంటే కాన్సెప్ట్తో తీసుకున్నాను సార్. జనరల్గా వాయిసెస్ అంటే ఏదో టైం పాస్ చేసాము అని కాకుండా ఒక పద్ధతి, ఒక మంచి సీక్వెన్సీ, జనాలకి మెసేజ్ ఇవ్వాలి. ఓకే మనకు ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ చేస్తే అది ఏదో చెప్తూ ఉంటారో, ఒక సెలబ్రిటీ చెప్తే ఉంటారో అన్న థాట్ తోటి ఈ మిమిక్రీని బేస్గా తీసుకొని అందులో కొన్ని వాయిసెస్ని రంగరించి ఒక ఇప్పుడు ఉన్న సొసైటీలో లేడీస్ పైన జరుగుతున్నటువంటి ఆ కృత్యాల పైన చేశాను సార్. యానిమల్స్ని తీసుకోవడం జరిగింది. సంథింగ్ చాలా వాయిసెస్, 90 వాయిసెస్. ఇప్పుడు ఒక వాయిస్ చెప్పండి, తర్వాత మీ రికార్డుల గురించి మాట్లాడదాం. ఓకే సార్. మన చిరంజీవి గారు, చిరంజీవి గారు 2 రేడియేషన్స్ ఉంటాయి సార్, అది కూడా చూపిస్తాను. జనరల్గా ఆయన మాట్లాడే విధానం పక్కన పెడితే సినిమా సినిమాలో ఎలా ఉంటుంది ఆయన మాట్లాడతారు. కోరుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి, రాననుకున్నారా రాలేననుకున్నారా ఇలా ఉంటుంది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా. ఈ సినిమాలో రేడియేషన్ ఉంటుంది. అది జనరల్గా ఆయన స్టేజ్ పైన మాట్లాడుతుంటే ఈరోజు చరణ్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు అంటే అది మీ ప్రేక్ష మాలా అంటే మాలాంటి వారికి జన్మనిస్తుంది ఈ ప్రేక్షక దేవుళ్ళే అని నేను సౌడేగా తెలియజేస్తాను. ఎందుకంటే చరణ్ని ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాను అంటే ఆ చరణ్ మీ చేతిలో పెట్టాను అంటే ఇంత చక్కగా నన్ను ఆదరించినంతగా చరణ్ కూడా ఆదరిస్తున్నారు కాబట్టి అందరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనం ఆ జనంలోని ప్రభంజనమే చిరంజీవి అని సవినాగా తెలియజేస్తున్నా. సూపర్. దీనిలో కూడా వేరియేషన్ మూడు చూపించారు. ఇప్పుడు రికార్డ్స్ చెప్పండి, అంటే ఇది 4 రికార్డ్స్ అనేది అన్నారు కదా, ఏమేమి, వాటి నేమ్స్? అది వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి, అండ్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి, అండ్ గోల్డెన్ స్టార్ రికార్డ్ అని చెప్పేసి 4 చేశాను సార్. యా సూపర్. ఎప్పుడు ఆ రికార్డ్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభినందనలు మీరు పొందారు? మామూలు అది కాదు సార్, ఒక రేంజ్ ఆఫ్ అది అనుభవం. ఇంకా అంటే దానికి ముందు దానికి తర్వాత ఎలా ఉంది మీ లైఫ్? దానికి ముందు ఒక మిమిక్రీ హరిప్రసాద్ అని మాత్రమే అక్కడి వరకు తెలుసు. దాని తర్వాత మిమిక్రీ హరి వరల్డ్ రికార్డ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఏంటంటే అంతకుముందు ఏమో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను ఇంతకుముందు పడిన స్ట్రగుల్స్ అని దాంతో చెప్పింది అనుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకోటి ఈ
వరల్డ్ రికార్డ్స్ చేయడం వెనుక చాలా మంది చాలా పెద్ద పెద్ద వ్యక్తులు హెల్ప్ చేశారు సార్. వాళ్ళందరికీ జైకిసన్ టీవీ వారి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ ఈ రుణాన్ని ఈ జీవితంలో కూడా తీర్చుకోలేను, అంత గొప్ప జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు. యా సూపర్. ఇంకేదన్నా మాకోసం? ఆ సినిమాలో హ్యావిడ్ వాయిస్ ఎలా ఉంటుంది, చిన్న పాప చనిపోయి అంటే బుల్లెట్ తగిలి సూపర్. అంటే మీరు ఏదో ఒక లైక్ మొబైల్తో ఏదో వెంట్రిలోక్విజం చేస్తానని చెప్పేసి అన్నారు, అంటే దాని గురించి ఎలా ఏం చేస్తారు దాని గురించి, వెంట్రిలోక్విజం గురించి? అంటే వెంట్రిలోక్విజం అంటే చూడండి సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ అది ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ వేరియేషన్స్, ఒక్కొక్క స్పెషలైజేషన్స్. నాది కూడా ఒక టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ అనుకోవచ్చు, పెద్దల్ని చూసి నేర్చుకున్నాను. బట్ ఓన్గా కష్టం. వెంట్రిలోక్విజంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? వెంట్రిలోక్విజంలో ఇన్స్పిరేషన్ అంటూ నేను ఎక్కువగా మిమిక్రీ అంటే మీకు మైండ్లో వచ్చేసింది, రాజుగారు మీకు చాలా హెల్ప్ చేశారు డాల్కి. ఐ మీన్ లైక్ నేను సొంతంగానే వెంట్రిలోక్విజం కూడా సొంత. ఎవరు చూసారు ఫస్ట్? అచ్చా ఇలాంటి ఆర్ట్ కూడా ఒకటి ఉంటుందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే జనరల్గా నేను టీవీ షోస్ చూసినప్పుడు వెంట్రిలోక్విజం అని బొమ్మలతో మాట్లాడించడం అదే ఒక అది ఉండేది. కానీ అప్పటి వరకు నేను మిమిక్రీ గురించి తెలుసు కానీ వెంట్రిలోక్విజం గురించి అంత అవగాహన లేదు. చూస్తూ చూస్తూ ఏమైందంటే బొమ్మలు మాట్లాడు మనుషులు మాట్లాడతారు అనే ఒక అపోహ తెలుసుకున్నాను అనమాట. తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు ట్రై చేయొద్దు, ఇవే నాకెందుకు రాదు అన్న ఫీలింగ్తో నేను వెళ్ళిపోయాను. అలాగే వెంట్రిలోక్విజం కూడా స్టార్ట్ చేశాను సార్. సో ఇప్పుడు మాకోసం సార్ షూర్ సార్. సో చూడండి, మనం వాయిస్ని బయటకు తీస్తాం, తీయలేము. ఎస్ బట్ నేను వాయిస్ని బయటకు, ఇప్పుడు మన మిమిక్రీ శ్రీనివాస్ గారు పెద్ద ఆర్టిస్ట్ సార్ గారు కూడా చేస్తారు, బట్ ఆ సార్ గారు చేసినట్టు కాకుండా నాకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో నా వాయిస్ని తీసేసి నా మొబైల్కి ఇస్తాను. అది మొబైల్ ఇక్కడ పెడితే ఎలా మాట్లాడుతుందో చూద్దాం. ఓకే సార్ చూడండి, నా వాయిస్ ఉంది బయటకు తీస్తున్నా. హలో యా బయటికి నా. ఓ ఎస్ ఓకే. హలో ఎస్, నేను నా మొబైల్కి ఇస్తాను మాట్లాడాలి. ఓకేనా? రైట్. హలో ఎక్కడా? ఓకే మొబైల్లోనా? రైట్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వే మాట్లాడుతున్నావు. ఓకే, అయితే నేను ఏం చెప్తున్నాను అంటే మన జైకిసన్ టీవీ వారికి నమస్కారాలు తెలియజేయలేదు. ఓకేనా? రైట్. అందరికీ నమస్కారం చెప్పు. ఎవరికి నమస్కారం పెట్టాను? ఓకే, ఎవరికి నమస్కారం పెట్టావా? వాయ్ సప్పట్లు కొట్టట్లేదు సార్ గారు కొట్టారు కదా. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మరి నమస్కారం చెప్తావా? ఓకే అందరికీ. నా యొక్క నీ యొక్క నమస్కారాలు. నమస్కారాలా? రైట్. ఎవరికి ఆ నమస్కారాలు? ప్రేక్షకులకి. ఓహో ప్రేక్షక దేవునికి. ఎస్ ఓకే రైట్. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు? ఉగాది శుభాకాంక్షలు. అయిపోయింది కదా? ఓ అయిపోయినా ఉంటుంది అంటున్నావా? ఓకే రైట్ వెరీ గుడ్. ఇప్పుడు నా వాయిస్ నేను తీసుకుంటాను. ఓకేనా? రైట్. హలో హలో వెరీ గుడ్. లోపలికి వెళ్ళు. ఓకేనా? ఓకే రైట్ వెళ్ళు 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 వెళ్ళు. కంగ్రాట్స్. ఓకే వెళ్ళు లోపలికి వెళ్ళు. ఓకేనా? వెళ్ళు అడుగుతున్నా వెళ్ళు. ఓకే బాయ్. కంగ్రాట్స్. ఎందుకు? ఇడ్లీలు కాదు నా కిడ్నీలు. ఓకేనా? లోపలికి వెళ్ళు. ఓకేనా? రైట్ సూపర్ సూపర్ భాగంగా. ఎస్ 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 సూపర్. నిజానికి అది మేము కూడా చిన్నప్పుడు అమ్మో బొమ్మొచ్చింది బొమ్మొచ్చింది మాట్లాడుతుంది మాట్లాడుతుంది అనుకునేవాళ్ళం. వావ్ చాలా సరదాగా ఉంటుంది చూస్తుంటే కూడా. యా చాలా బాగా చేశారంటే వితౌట్ బొమ్మ మొబైల్కి ఇచ్చడం ఇవన్నీ పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తే మీరు మీ స్టైల్లో మీరు మొబైల్కి ఇవ్వడం లాంటిది. యా సూపర్. ఇంకేదన్నా వాయిస్ మాకోసం మిమిక్రీలో ఇమిటేషన్లో సౌండ్స్ జంతువులే కూడా చేస్తానన్నారు కదా. యా ఏమైనా మాకోసం ఆ సౌండ్స్ కూడా? మన కార్ రేసింగ్ ఉంటుంది కదా సార్. ఓకే కార్ రేసింగ్లో అవి ఒక 4-5 కార్స్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తే ఎలా ఉంటాయి? ఓకే అది చూద్దాం సార్.
జంతువులది అన్నారు, జంతువులది కూడా ఉంది. దేనిలో ఐ మీన్ జంతువులలో ఏదైనా ఎలిఫెంట్ చాలా చేస్తుంటాము. బట్ ఏంటంటే కొన్ని వాయిసెస్ మనకు మౌత్ పీస్ ఉంటేనే వస్తుంటాయి, సౌండ్ బాక్స్ ఉంటాయి, అందులో ఎక్సలెంట్గా వస్తాయి. అందులో భాగంగా మనం ఎలిఫెంట్ సౌండ్ ఎలా ఉంటుంది, ఒక బేబీ ఎలిఫెంట్ తెలిసి ఇప్పుడు ఇందాక మీరు అన్నవి ఏవైతే ఉన్నాయో అవి అన్ని బేస్ బాస్ బేక్స్ చాలా అన్నమాట. అయితే ఎలిఫెంట్ ఒక పిల్ల ఎలిఫెంట్ ని తల్లి ఎలిఫెంట్ పిలుస్తుంది, పిల్ల ఎలిఫెంట్ రిప్లై అవుతుంది. ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ తల్లి ఎలిఫెంట్ పిల్ల ఎలిఫెంట్ అని, తల్లి ఎలిఫెంట్ ఇలా రెండు. అవి ఏమన్నా మీకు అర్థమైందా? ఎస్, నాకు అర్థమైంది. ఏ ఎగ్జామ్ చదువుకుంటున్నావా అని చెప్పేసి అంటే చదువుకుంటున్నావు మామీ, ఎగ్జామ్స్ టైం బాగా చదువుకో అంటే చదువుకుంటా అని చెప్పి. యాక్చువల్లీ బాతింగ్ చేయలేదు సార్ 1 మంత్ నుంచి. పాపకు బాతింగ్ చేయించలేదు, బిజీగా ఉండి అందుకే. అది కూడా నా టైం. ఎస్, నిజంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మిమిక్రీ కానీ, నేను ఏనుగు వయసు ఎవరు ఇట్లా చేయడం నేను చూడలేదు అనమాట. అంటే ఇట్లా తొండం చెప్పేసి ఏమో చేస్తారేమో అనుకున్నా, బట్ నార్మల్గా సింపుల్గా అరుస్తే ఎలా ఉంటుందని చెప్పారు. యా, మీ కెరియర్ పరంగా చూసుకుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా చేస్తున్నాను సార్. ప్రజెంట్ డ్యాన్స్ టీచర్ టీచర్గా చేసేవాడిని. ఓకే, బట్ ప్రజెంట్ ఇప్పుడు కొంచెం లీవ్లో ఉన్నాను సార్, నాకు వేరే పర్సనల్. సో మీరు లీవ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. యా, సో చెప్పండి, డ్యాన్స్ టీచర్గా చేస్తూ ఇలా షోస్ ఇస్తూ అటు వరల్డ్ రికార్డులను బదులు కొడుతూ ఎలా ఉంది మీ లైఫ్? ఒక్క వరకు అనుకోకుండా 100% సూపర్ అనుకోవచ్చు సార్. ఇంకా కష్టాలు అనేవి జనరల్గా ఉంటాయి, బట్ నాకు ఈ కళ ముందు అన్నీ అసలు ఈ కష్టాలు అనేవి కూడా కనిపించవు. నిజానికి మీరు అలాంటి వాయిస్లో ఎవరైనా చేస్తే పక్క వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకేదైనా మాకోసం మన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో మన గాంధీ గారిది అండ్ చిరంజీవి గారిది, ఓకే, ఆ ఇద్దరు వాయిసెస్ ఎలా ఉంటాయంటే, మన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఫస్ట్ గాంధీ గారు వస్తారు. ఏమిటి శంకర్ ఎక్కువగా నా గురించి చదువుతున్నావా? చిరంజీవి, చూడండి నేను చదువుతున్నది మహాత్మా గాంధీ గారి గురించి, ఆయన 3 రోజులుగా నిద్ర లేకుండా అదే పనిగా చదువుతున్నాను, దయచేసి వెళ్ళండి. చూడే శంకర్, నా గురించి ఎక్కువగా చదివి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. చూడండి నేను చదువుతున్నది గాంధీ గారి గురించి అని చెప్పాను, మీ గురించి కాదు, దయచేసి వెళ్ళండి. చూడే శంకర్, ఎక్కువగా నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చూడండి నేను చదువుతున్నది గాంధీ గారి గురించి అని చెప్పాను, కానీ అయినా ఏ డ్రామా కంపెనీ నుంచో పారిపోయొచ్చి మీరు ఇలా, దయచేసి వెళ్ళండి. చూడే శంకర్, ఒక చెంప కొడితే మరే చెంప చూపిస్తాను, కొడతావా చెప్పు అని చెప్పేసి. అసలు రెండు వేరియేషన్స్ను కూడా వెంట వెంటనే మార్సు చాలా బాగా చేశారండి. యా, ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ నేను నెక్స్ట్ గిన్నిస్ రికార్డ్ చేయాలి అని నాకు ఒక ప్యాషన్గా ఏముందంటే, మొత్తం వరల్డ్ రికార్డ్స్ చేయాలి, ఎన్నో రికార్డ్స్ ఇప్పటివరకు ఎవరు చేయాలని రికార్డ్స్ చేయాలని నా థింక్ సార్, నా ఆలోచన అనమాట. ఫ్యూచర్లో ఇప్పుడు త్వరలోనే గిన్నిస్ రికార్డ్ కూడా చేయాలి మిమిక్రీలోనే అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. వావ్, నిజానికి లక్ష్మీపల్లి అనే ఒక గ్రామం నుంచి వచ్చి మీ ఆలోచనలు, మీ కళ సాధన, అలాగే దానికి పట్ల మీకున్న అభిమానం, ఆ డెడికేషన్ నిజంగా అన్నీ మాకు కనిపిస్తున్నాయి. నిజంగా మీరు ఫ్యూచర్లోనే అది కూడా తొందరలోనే అందుకుంటారని నాకు అనిపిస్తుంది. ఏదైనా లేటెస్ట్ వాయిస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఏమైనా లేటెస్ట్లు అంటే మీరు అన్నీ ఓల్డ్గా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు కదా, ఏదైనా లేటెస్ట్ వాయిస్ మాకోసం? అంటే లేటెస్ట్ వాయిస్లు అంటే ప్రభాస్ గారిది చేశాను, చేస్తాను. బట్ ఏంటంటే సార్, నాకు కొత్త వాయిస్లు అంటే చాలా ఇంట్రెస్ట్, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు ఓల్డ్ వాయిసెస్ చేయడం అంటే ఎక్కువగా నాకు అవి ఇష్టం అనమాట. ఐ మీన్ మీకు చాలా ఇష్టం, మీరు అద్భుతంగా చేస్తున్నారు దానిలో, నో డౌట్. అదే అయితే ఇప్పుడు ప్రభాస్ గారి వాయిస్ అదేది మన బాహుబలి సినిమాలో ఆ ప్రోమో అది వచ్చింది కదా, మరేంద్ర బాహుబలి వాయిసెస్ చేస్తూ చేశాను. ఓకే, అమ్మ
మరేంద్ర బాహుబలి అను నేను. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మాహిష్మతి. జై మాహిష్మతి. వై సూపర్. నిజంగా అద్భుతంగా చేస్తున్నారు. ఇందాక సోషల్ మీడియా మీద సాయి కుమార్ గారు ఒక ప్రెస్టేషన్తో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక చిన్న సన్నివేశం మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఫేస్బుక్ స్టేటస్లు ఇవి, ఫేస్బుక్ లైక్లు, కామెంట్లు, షేరింగ్లు, యూట్యూబ్ ఇవన్నిటి గురించి ఆయన ప్రెస్టేషన్ అని. ఏమిటి విజయ్, ఫేస్బుక్లో ఫోటో అప్లై చేసావా? ఏది ప్రొఫైల్ ఫిక్స్గా పెట్టావా? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరే నీ ఫోటో కాకుండా పక్కడి ఫోటో పెడితే ఇల్లే ఎలా లైక్లు వస్తాయిరా? ఆపరా 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 విజయ్, నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా. నీ ఫోటో పెట్టావనుకో ఎవడో ఒకడు పర్వాలేదులే మనోడే అని లైక్ ఇస్తాడు, పోతే కామెంట్ ఇస్తాడు, లేదంటే ఎవడిది పడితే వాడిది పెడితే నీకేమొస్తుందిరా లబ్బే. వావ్ వావ్. సో నిజంగా మా స్టూడియోకి వచ్చి నిజంగా అద్భుతమైన వాయిస్లు చేస్తూ నిజంగా అసలు టైమే గడవకుండా అసలు తెలియకుండా చేస్తున్నారు మీరు. నిజంగా మీకు నచ్చిన వాయిస్? నాకు నచ్చిన వాయిస్ అంటే మన నూతన్ ప్రసాద్ గారిది. నూతన్ ప్రసాద్ గారిది నేరాలు గోరాలు అని ఒక అది వచ్చేది. అది ఈ స్టూడియో ఒకవేళ ఈ స్టూడియోలో ఇప్పుడు ఇప్పుడు జరిగే సన్నివేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేరాలు గోరాలు అని నేను కూడా ఉండాలి. ఓకే, నేరాలు గోరాలు అనే దానిలో మన ఉంటే ఆ సన్నివేశాన్ని ఆయన చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డబ్బింగ్ ఇలా చెప్పేవాడు. ఫస్ట్ ఫస్ట్ ఆయన సినిమా డైలాగ్ తీసుకుంటే మీరు నన్ను క్వశ్చన్ అడగమా, ఇంపాసిబుల్, ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇలా అది సినిమాలో చెప్పేవాడు. డబ్బింగ్ మన ఏది చాలా స్మూత్గా ఆ సన్నివేశానికి తగ్గట్టు అయితే ఒక నిజంగా పక్క నుండి చూస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. అయితే చూడండి ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఒక చిన్న విలేజ్ గురించి, మా విలేజ్ గురించి చెప్తాను. అదే ఊళ్ళో ఉంటున్న ఒక ఇద్దరు వ్యక్తుల చరిత్ర అన్నట్టు ఆయన చెప్తే ఎలా ఉంటుంది? 2018 మూడవ నెల 21వ తేదీ అయితే మహబూబ్ నగర్ జిల్లా పక్కనే చిన్న మండలం, ఆ మండలం పక్కనే చిన్న పల్లెటూరు, అదే ఊళ్ళో ఉంటున్నటువంటి చిన్న ఇద్దరు వ్యక్తుల కథే ఈనాటి నేరాలు గోరాలు. అయితే ఒకే ఊళ్ళో ఉంటున్న ఇద్దరు కథ చరిత్ర అని చెప్పాను కదా, వాళ్ళు ఏదో ఎవరంటే పట్టుపూల పెంటిగాడని సోరకాయల శాంతమ్మని ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు ఒకరోజు పత్తిపూల పెంటిగాడు పత్తిపూలు మల్లెపూలు చామంతి పూలు అని ఊళ్ళోకి వచ్చాడు. అదేవిధంగా సోరకాయల శాంతమ్మని సోరకాయలు బెండకాయలు బీరకాయలు అని ఊళ్ళోకి వచ్చింది. అయ్యో ఈ ఊళ్ళో నాకు తెలియకుండా ఇంకో వ్యాపారం వచ్చారా అని చెప్పేసి సోరకాయల శాంతమ్మ సోరకాయలు బెండకాయలు బీరకాయలు అని ఇంకోసారి అంది. అదే విషయము ఆ ఇతను కూడా ఆలోచించి పత్తిపూలు మల్లెపూలు చామంతి పూలు అని ఇతను కూడా అల్లసాగారు. అలా ఒకరికొకరు దగ్గరగా వచ్చారు. వచ్చి ఒకరికొకరు చూపులు కలిసాయి. ఆ చూపులు కాస్త ప్రేమగా మారాయి. ఆ ప్రేమ కాస్త పెళ్ళిగా మారింది. అప్పుడు పెళ్ళైన కొన్ని రోజులకి సోరకాయల శాంతమ్మని పెట్టిక పత్తిపూల పెంటయ్య ఏమి డైలీ పప్పు అన్నం తిని తిని బోర్ వస్తుంది, ఈరోజు వంకాయ కూర చేసి పెట్టవు అని అడిగేసరికి పత్తిపూల పెంటమ్మ సోరకాయల శాంతమ్మ ఉండి ఏంటి ఎలా పాల లేకుండా ఇప్పుడు ఈ వంకాయ కూరలు ఏంటి మా మధ్యరాత్రి 12 గంటలకు లేచి పడుకోయా అంటే కూర వంకాయ కూర వండుతావా వండవా వండుతావానో అని అతి ఆవేశానికి లోనై పక్కనే ఉన్న గరిటె తీసుకొని టప్పి 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 మని కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. ఈరోజు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. అంతలో మన ఎస్ఐ జైతేజ్ గారు వచ్చి ఈ కేసుని చాలా తీవ్రంగా పరిష్కరించారు. ఈ దేనితో చంపారని తీవ్రంగా ఆలోచించి 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 లాస్ట్కి తేల్చింది ఏంటంటే ఒక గరిటతో కొట్టి చంపారని
కేసు నీకు మూసిపడేసారు. సో అలా వచ్చి క్లోజ్ మూసేసా నేనైతే. అది జరిగింది, అది మళ్ళీ దాన్ని తీవ్రంగా ఆలోచించి క్లోజ్ చేయడం. వావ్, క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది మీది. సో ఇందాక చెప్పినట్టుగా నిజంగా టైమే తెలియకుండా నాకు నవ్వి నవ్వి ఇవి పేరు కూడా వచ్చేస్తున్నాయి. సో చివరిగా మా ప్రేక్షకుల కోసం ఏదైనా వాయిస్ చెప్పమంటే స్పెషలైజ్గా ఏం చెప్తారు? ఓకే సార్, మన ఓన్లీ సింపుల్గా ఒక రెండు వార్డ్స్లో జగ్గయ్య గారిది, మన కృష్ణ గారిది, లాస్ట్ అల్లూరి సీతారాం రాజు మూవీలో ఒక చిన్న డైలాగ్ చెప్పి లాస్ట్ సంపత్ రాజు గారిది ముగిస్తాను సార్. మన అల్లూరి సీతారామరాజు సినిమాలో జగ్గయ్య గారు అల్లూరి మన కృష్ణ గారికి జరిగే సంఘటన వస్తారు. వచ్చిన తర్వాత గుడ్ డే రామరాజ్, గుడ్ డే, కమాన్ సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులం కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫోర్డ్? నువ్వు ఇంత నయమంచకుడి నరరూప రాక్షసుడు అనుకున్నావు. సీతారామరాజ్, నేను నీ స్నేహమునే కోర్చుంటిని, నువ్వు నాతో విరోధం ఎలా చేయుచుంటివి? నేను నిన్ను నువ్వు మేము నేర్చుకుంది ఎడలా నిన్ను మన్యకును రాజుని చేతును. అంటే నిజానికి జగ్గయ్య గారు వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే నిజంగా మీ ఏజ్ ఏంటి, ఆయన బేస్ ఏంటి, సీరియస్లీ ఆ సీన్ మాకు చూస్తున్నట్టుంది. ఏదైనా వాయిస్ ఒకసారి మాకు వినిపించండి. గుడే రామరాజ్, గుడే, కమాన్ సిట్ డౌన్. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫోర్డ్? నువ్వు ఎంత నయవంచకుడివి నరరూప రాక్షసుడివి అనుకోలేదు. వెల్, మన స్నేహితులం కాబోతున్నా. వెల్, మన స్నేహితు అది పర్ఫెక్ట్గా ఉందండి. వెల్ అంటే వెల్, ఎస్. సంపత్ రాజు గారిది మిర్చి మూవీలో ఆయన గారి వాయిస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలియదంట, అసలు లేస్తారో లేదో కూడా తెలియదంట. నచ్చావురా, దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను, కానీ నాకు ఒక్క సహాయం కావాలరా. పక్కూళ్ళో ఒక రక్తం మరిగే మగాడున్నాడు, వాడి తల నరికి నా చేతిలో పెట్టు, నీకు దాసోహం అవుతాను. అసలు యాజ్ ఇట్ ఈజ్ అండి. నిజంగా సంపత్ రాజు గారిది ఎవరో ఎప్పుడో ట్రై చేశారు, బట్ ఇంత యాప్ట్గా అయితే నేను చూడలేదు. రే మగాడా, అది నేను వెతుకుతున్నా మగోడు పగోడు నువ్వేని. ఎస్, నువ్వు మరో వాయిస్లు ఎప్పుడు బాగానే చేస్తావా? మారువా మారువా. ఎస్, సీరియస్లీ సూపర్, బాగా చెప్పారు. నిజానికి బాగా చెప్పారు కాదు, బాగా అద్భుతంగా మన ఈ షోని అలా 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 నడిపించేశారు టైం కూడా తెలియకుండా. సో ఇంకా మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే? యా, ముందుగా మాకింతటి అవకాశం ఇచ్చి మా ప్రేక్షక దేవుళ్ళు అండ్ అదేవిధంగా జైకిసన్ టీవీ వారు మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించి వాళ్ళు ఎంతో శ్రద్ధతో మాలాంటి ఆర్టిస్టును వెలికి తీయాలి అనే ఎంతో కాన్సెప్ట్తో, చాలా చక్కటి కాన్సెప్ట్తో మాలాంటి ఆర్టిస్టులకు లైఫ్ని ఇస్తున్నటువంటి జైకిసన్ టీవీ వారికి, ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి జయతేజ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మాలాంటి ఆర్టిస్టులకు ఇంకా ఎంతో లైఫ్ని ఇస్తారని రియల్గా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు నిజంగా మీరు చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, అలాగే ప్రతి ఒక్క వాయిస్ని మీరు ఎంత డీటెయిల్గా చూస్తున్నారో, అలాగే ఎంజాయ్ చేస్తున్నారో అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను అంత ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. సో చూసారు కదా ఈ ఎపిసోడ్ని ఎంత అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నామో. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మరొక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్తో మీ ముందుకు వస్తాను. నేను మీ జైతే చూస్తూ ఉండండి. జైకిసన్ న్యూస్ సైనింగ్ ఆఫ్. కర్నూలు కొండారెడ్డి బుర్ సెంటర్లో నా మీదే చేస్తావా రాయ్, నిన్న మామూలుగా చంపండ్రా, మొక్కలు మొక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా రాయ్, విడి బాడీలో చెవిడెవిడికి ఎముక కావాలో నరుక్కోండ్రా. ఐ లవ్ యూ చెప్పడానికి మంచి ముహూర్తమే. నిన్ను చూస్తుంటే ద్రాక్ష పండు కూడా తొక్కలు వలిచి తినేవాళ్ళే కనిపిస్తున్నావే. ఇలాంటి విషయాలు లేటు చేయకూడదు, వెంటనే చెప్పేసి. మనం కన్న కళ్ళలో నిజమైతే ఎంతో బాగుంటుంది కదా, మీలో దాగి ఉన్న కళ్ళను 10 మందికి తెలియజేయడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది జైకిసాన్ న్యూస్ కళలే నిజమైతే కార్యక్రమం. మీరు ఆడండి, పాడండి, మ్యూజిక్, మ్యాజిక్, మిమిక్రీ ఏదైనా 2 నిమిషాల నిడివి గల వీడియో క్లిప్ను జైకిసాన్ వాట్సాప్ నంబర్ 9100555104కి పంపండి.
ఈ మైసాసుర బకాసుర రామణాసురులను వధించారు, వధించి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు, ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. కానే ఆ కాటం రాయి మీద పగ తీర్చుకోవాలంటే అది శివరాకర్ తమ్ముడు ఒక సంతకెళ్తాడప్ప, అని చంపెత్తే ఆ కాటం రాయి మీద పగ తీర్చుకున్నట్టే అడి గొంతులో కత్తి ఎట్టా దిగాలంటే ఇట్టా దిగిపోవాలా, వేళ్ళు 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 ఎట్టా ఇరిచేయాల, గోళ్ళల్లా గోళ్ళు ఇంత మాదిరి పీకేయాలప్ప, భయంకరంగా ఉండాలి. బొక్కారెడ్డి చేసిన ఒక భయంకర దారుణం ఇది. మద్దల చెరువు సూర్యుని జైల్లో గడగడలాడించింది. ఒక టీవీ బాంబు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి వేట కొడవల యొక్క శక్తి కానివ్వండి, ఒక భయంకరమైన మూర్ఖుల్లాగా ఒక రక్త చరిత్ర గాథను చూపించారు. నా తండ్రిని దూరం చేసు, నా ప్రేమను దూరం చేసు, కానీ నేను నీకు ప్రేమతో దగ్గరేనరా. పగలాగాల నీ ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్నాయని చంపుదామనుకుంటారా? మిమిక్రీ మహారాజ్ ప్రతి బుధవారం మరియు గురువారం సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహే, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహే, మురిపాల ముకుంద శరదాల సనంద. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక చరపన చరపన. ఐ డోంట్ లైక్ యువర్ లిటిల్ గేమ్స్, డోంట్ లైక్ యువర్ టిల్టెడ్ స్టేజ్. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే. యూర్ ద ఫియర్ ఐ డోంట్ కేర్ కాజ్ ఐ నెవర్ బీన్ సో హై, ఫాలో మీ టు ద డార్క్ లెట్ మీ టేక్ యు పాస్ట్ యువర్ సాడ్ లైఫ్. శ్రీరాంపురం గట్లా నడుమ బండి ఓదురో బావా బండి ఓదురా. నవరాగం ప్రతి శుక్రవారం మరియు శనివారం సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు మీ జైకిసాన్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.